गौरव मुख्यमंत्री केसीआर गारु विद्यार्थी नायकुन्नी तेलंगाणा उद्यमंलो पनिचेसनि चेप्पि पेदरिकं प्रजलकु सेव चेस्तानिकि अड्डु कादने उद्देशंतोनी नाकु अवकाशं इच्चि केसीआर गारु नाकु टिकेट इच्चिनंदुकु ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నాకు టికెట్ ఇచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు పార్టీ గెలుపు కోసం ఆహర్నిశలు పనిచేసిన హుజరాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా కష్టపడి పోరాటం చేశారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా 17-18 సంవత్సరాలుగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక వ్యక్తిగా పార్టీని నడిపించడం తప్ప పార్టీ కార్యక్రమాలను అనే కార్యవర్గం ఇక్కడ విస్తృతం చేయలేదు. అయినప్పటికీ కూడా మా నాయకులు అందరూ చాలా కష్టపడి పార్టీని గెలిపించడానికి చాలా కృషి చేసినందుకు మా పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల పాట హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి నిన్ను సేవ చేస్తా. ప్రజలు ఇంత మంచి ఓట్లు 83,167 ఓట్లు వేసినందుకు ప్రజలకు ఓటర్లందరూ కూడా నిన్ను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. ఇంకా 2 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు నేను సేవ చేయడానికి నేను ఇక్కడనే ఉండి సేవ చేస్తా. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కంటికి రెప్పలా నేను కాపాడుకుంటా. ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి ప్రజలకు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో ఆ పనులను పూర్తి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో నైతికంగా నేనే గెలిచిన టీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గంలో నైతిక విజయం టీఆర్ఎస్ పార్టీదే. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుని నన్ను ఓడించడానికి 2 జాతీయ పార్టీలు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు ఏకమై ఇవాళ నన్ను ఓడించినాయి. ప్రజలకు తెలుసు గతసారి పోయినసారి కాంగ్రెస్ పార్టీకి 63,000 ఓట్లు వస్తే ఈసారి ఎంత లిస్ట్ వచ్చినో మీకు అందరూ తెలుసు. ఒక విద్యార్థి నాయకుడైన బల్మూరి వెంకట్ను, ఎన్ఎస్వి నాయకుడిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలిపశువుని చేశారు. ఈటల రాజేందర్ గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులే ఇవాళ వాళ్ళ అభ్యర్థిని ఇవాళ బలిపశువు చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది. గత 4 నెలలుగా ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా ఈటల గెలుస్తారని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు గతంలో స్టేట్మెంట్ ఇచ్చిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేశారనే విషయం ఇవాళ అందరికీ అర్థమైపోయింది. అయినా కూడా ఈ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలు ఒక టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఏకమైన విషయం కూడా మా పార్టీ కార్యకర్తలు తెలిసినా కూడా చాలా కష్టపడి పనిచేసి ఇవాళ ఇంత మెజార్టీని తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కార్యకర్తలకు నేను రుణపడుకుంటా. మా హుజరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా, వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనేయకుంటా, వాళ్లకు అండాదండగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ పార్టీ, నైతికంగా మాత్రం టీఆర్ఎస్ పార్టీదే. టెక్నికల్గా వాళ్ళు గెలవచ్చు. 2 పార్టీలు ఏక గెలవడం అనేది దేశం మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీ ఫైటింగ్ చేస్తారు. ఒక హుజరాబాద్ వచ్చే వరకు మాత్రం 2 పార్టీలు ఏకమైనట్టుగా ఇక్కడ ఆ ఓటింగ్ సరణి వాళ్ళ కాంగ్రెస్కి వచ్చిన ఓట్లను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తేనే మాకు అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయినా 100% హుజరాబాద్ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా ఎగరవేయడానికి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ శక్తివంచం లేకుండా కృషి చేస్తారు. 2023లో హుజరాబాద్ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్నికల్లో ప్రజాసమ్యంలో గెలుపోవటం అనేది సహజం కాబట్టి ఈ ఓటమికి నేనే నైతిక బాధ్యత నేను వహిస్తూ ఉన్నా. గెలిచిన ఈటల రాజేందర్ గారు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ప్రజాసమ్యంలో గెలుపోవటం సహజం. మా పార్టీ కూడా 20 ఏళ్ల ప్రస్థానంలో అనేక గెలుపోవటం మేము చవిచూసినాము. ఓడిన రోజు ఎప్పుడు కుంగిపోలేదే, గెలిచిన రోజు కూడా ఎప్పుడు పొంగిపోలేదు. కాబట్టి ఈ ఎన్నికలు కూడా అదే స్ఫూర్తిగా తీసుకుంటాం తప్ప దీని ఏమి మేము పర్సనల్గా తీసుకోం. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ కొట్లాడతాం, పోరాటం చేస్తాం, మంచి విజయం సాధిస్తాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి విశ్వాసం మాకున్నది. హుజరాబాద్లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజరాబాద్ ప్రజలు డబ్బు సంచులని, మద్యం సీసాలని, ప్రభుత్వ దౌర్జన్యాన్ని, కేసీఆర్ గారి అహంకారాన్ని పాతరేసి బుందబెట్టి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఏ ధర్మాన్ని కాపాడమని చెప్పి అడిగిండ్రో, ఏ ప్రజాస్వామ్య విలువలని కాపాడమని చెప్పి కోరిండ్రో తెలంగాణ ప్రజల కోరికను
మా హుజరాబాద్ ప్రజానికం సమున్నతంగా నిలిపింది. మా హుజరాబాద్ ప్రజానికానికి ఈ గెలుపును అంకితం చేస్తా ఉన్నా. మా హుజరాబాద్ ప్రజానికానికి శిరస్సు వంచి దండం పెడతా ఉన్నాం. ఇవాళ వాళ్ళ రుణం తీర్చుకోలేంది. తోలు వలిసి చెప్పులు కుట్టించినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేం. వందల కోట్ల రూపాయల డబ్బు సంచులు తెచ్చి లారీలకు లారీలే మద్యం సీసాలు తెచ్చి ప్రతి కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి కౌన్సిలింగ్ చేసి చిన్న ఉద్యోగం ఉన్నా కూడా అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కావచ్చు, చివరికి సీఏ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, ఏ చిన్న ఉద్యోగం ఉన్నా కూడా మీరు మీ కుటుంబం మా పార్టీకి దాసం అనాలి, మా పార్టీని గెలిపించాలని చెప్పి హుకుం జారీ చేశారు. ఎన్నెన్ని రకాల బెదిరింపులకు పాల్పడిందో అవన్నీ చెప్తే ఒక చరిత్ర అవుతుంది, రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది. ఓటుకు 10,000 రూపాయలు చొప్పున పంచిందని దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధర్నాలు చేసినటువంటిది హుజరాబాద్లోనే. చివరి ఎన్నికలకు పోయేటప్పుడు కూడా ఓటేసి వస్తామని చెప్పి పోయేటప్పుడు కూడా డబ్బులిచ్చి పంపించిండ్రు. మీరు ఓటు వేసేది మా దగ్గర తెలుస్తుంది, మీరు ఓటు వేసొచ్చి డబ్బులు తీసుకోమని చెప్పి చెప్పిండ్రు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పిండ్రు. మరి ఎన్నికల కమిషన్ ఇక్కడ వాళ్ళు నియమించుకున్న ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా వాటి పాటించిన పాపన మాత్రం పోలేదు. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే స్వేచ్ఛగా నోరు విప్పని పరిస్థితి కాన్స్టిట్యూషన్లో వచ్చింది, స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చింది. దుష్టులకు దూరంగా ఉండవాలనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకొని కొద్ది రోజుల పాటు ఓపిక పట్టాలి. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆత్మను ఆవిష్కరించి వీటిని ఊడగొడదామని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకొని ఇవాళ హుజరాబాద్లో 30వ తారీఖున జరిగిన ఎన్నికల్లో గొప్ప మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించింది. నాకు తెలిసి 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత చిల్లర అంటే డబ్బులు ఖర్చు పెట్టబడి ప్రజాస్వామ్యం అపాశ్యం చేయబడి ఏకపక్షంగా ప్రజలు వేధించినటువంటి ఏకైక ఎన్నిక నా హుజరాబాదే కావచ్చు. ఇట్లాంటి కష్టం ఇట్లాంటి సాంప్రదాయం రాబోయే కాలంలో ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే 6 నెలలుగా ఈ బాధను ఈ వేదనని మా హుజరాబాద్ ప్రజలతో పాటుగా నేను కూడా పంచుకున్నా కాబట్టి శత్రువు కూడా ఈ కష్టం రాకూడదు కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటిది రాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ దీంట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు, కింది దాకా కూడా మా సహచర కార్యకర్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా గొప్పగా పనిచేశారు.